ఇప్పుడు మనం ఒక రొమాంటిక్ కామెడీ మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది ఒక బ్లాక్ అండ్ వైట్ మూవీ. బ్లాక్ అండ్ వైటా అని కొట్టిపాడేయకండి. ఇది అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఎవర్ గ్రీన్ మూవీ. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఏమంటారు? ఇంతకీ ఏం మూవీ అనుకుంటున్నారా? అదేనండి, మన సీనియర్ ఎన్టీఆర్, సావిత్రి మరియు ఏఎన్ఆర్ జమున నటించిన మిస్సమ్మ సినిమా. ఈ సినిమా ఒకేసారి తెలుగు మరియు తమిళ్లో తీశారు. ఈ సినిమా జనవరి 12, 1955లో థియేటర్లలో రిలీజ్ అయింది. మిస్సమ్మ సినిమా నిరుద్యోగం, అవినీతి, ఆరాధన స్వేచ్ఛ వంటి సామాజిక సమస్యలపై దృష్టి సారించింది. చక్రపాణి గారు ఈ స్క్రిప్ట్ను రవీంద్రనాథ్ మైత్రా యొక్క బెంగాలీ నాటకం మన్మోయి గర్ల్స్ స్కూల్ నుండి స్వీకరించారు. ఈ సినిమా డైరెక్టర్ ఎల్వి ప్రసాద్, ప్రొడ్యూసర్ నాగిరెడ్డి మరియు చక్రపాణి. ఈ కథ ఇద్దరు నిరుద్యోగుల చుట్టూ తిరుగుతుంది. ఎంటీ రావు అనగా ఎన్టీఆర్ మరియు మేరీ అనగా సావిత్రి ఉద్యోగం వెతికే ప్రయత్నంలో ఉంటారు. ఒకరోజు వారు పత్రికల్లో ఒక ప్రకటన చూస్తారు. ఒక ఊరి జమీందారైన గోపాలం అనగా ఎస్వి రంగారావు ఒక పాఠశాలను స్థాపిస్తాడు. అందులో ఉపాధ్యాయులుగా ఒక జంట కావాలని ప్రకటన ఇస్తాడు. అది చూసిన ఎన్టీఆర్, సావిత్రి జంటగా నటిస్తూ ఆ ఊరికి వెళ్తారు. ఈ మూవీలో సావిత్రి ఒక క్రిస్టియన్ మరియు ఎన్టీఆర్ ఒక హిందువు. వీరిద్దరూ ప్రేమలో పడతారు. సినిమా మధ్య మధ్యలో ఏఎన్ఆర్, జమున కామెడీ కూడా భలే ఉంటుంది. క్లైమాక్స్లో గోపాలం మేనల్లుడు ఏఎన్ఆర్ మేరీ గోపాలం తప్పిపోయిన పెద్ద కుమార్తె మహాలక్ష్మి అని తెలుసుకుంటాడు. ఆమె నిజమైన గుర్తింపు గురించి సావిత్రికి ముందు తెలియదు. ఈ సినిమాలో గుమ్మడి, అల్లు రామలింగయ్య, రేలంగి కూడా నటించారు. ఈ సినిమా 1954లో ముందుగా భానుమతి గారితో ప్రారంభమైందంట, కానీ ఆ తరువాత సావిత్రి గారితో రీప్లేస్ చేశారు. సినిమా ఎడిటింగ్ డిసెంబర్లో ముగిసింది. కొన్ని రీల్స్ చిత్రీకరణ తర్వాత భానుమతితో సావిత్రి రీప్లేస్ అవ్వడం వల్ల మరియు ఒకేసారి రెండు తెలుగు మరియు తమిళ్ నటీనటులను మేనేజ్ చేయడం కష్టమైన కారణంగా చిత్రీకరణ ఆలస్యమైంది. ఈ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా రీమేక్ చేశారు. అంతేనండి, ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి.